కూడా వేదిక ఉన్నాను ముందుగా అన్నా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారిని ఈనాడు మన వేయములవాడ నియోజకవర్గ కేంద్రానికి రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు హాస్యాజోడో ప్రోగ్రాంలో భాగంగా మన వేములవాడలో రుద్రవరం నుంచి సంఖ్యపల్లి నుంచి పాదయాత్ర చేస్తూ వేముల పట్టణానికి రావడం జరిగింది వారికి మన ప్రాంత ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వేదిక ఉన్నటువంటి పెద్దలు మాజీ మంత్రులు జీవన్ రెడ్డి గారు సీతక్క గారు పొన్నం ప్రభాకర్ గారు వరంగల్ ఎక్స్ఎంపీ రాజాయ గారు బలరాం నాయక్ గారు అదేవిధంగా వేములోడ్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు ఒక పట్టణ అధ్యక్షులు టౌన్ వెంకటసంతో సహా పేరు పేరున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళ మీరు జయశ్రీరా అందరికీ కౌన్సిలర్లకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా నడిచిన పాదయాత్ర రూపేణ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల జోలికి నేను పోను మన వేముల వాడ వెనుకబడ్డదా లేదా దయచి ఒకసారి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా వేముల వాడ ఎందుకో వెనుకబడ్డది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా అడుగుతున్న సందర్భంలో ఈరోజు రాహుల్ గాంధీ గారు కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి తెలుసుకున్న సమస్యలను పెద్దలు బి సజ్ రేవంత్ రెడ్డి గారు కొనసాగింపుగా ఈ పాదయాత్ర నియోజకవర్గాలు చేస్తున్నారు ఆ వైఫల్యాలు పెద్దలు చెప్తారు మన వేములవాడ వెనుక పడ్డదనడానికి కారణం ఎక్కడి వేసిన గొంగలి ఎక్కడ అన్న చందనంగా ఎక్కడ పుట్టిన బిడ్డ అంటే అంగట్లో పుట్టిన ఉన్నట్టుగా మన వేములవాడ తయారైంది అవునా కాదా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇక్కడే దేవాలయంలో నా లగ్గం ఇక్కడ అయింది నలభై ఐదేళ్ల కింద ఈ దేవాలయాన్ని ఏటా వంద కోట్లతో అభివృద్ధి పత్రంలో తీసుకొని అన్నాడు ఇచ్చిండా దయచేసి ఆరు చేయడం వంద కోట్లు కాదు కదా అన్న పైసలే అభివృద్ధి పేరిట ఆ చెరువును పూడ్చిండ్రు దేవుల పట్టణంలో నీటి కట్టకట్ట తెచ్చినటువంటి సందర్భం అడిగినాం మనం కలెక్టరేట్ పాదయాత్ర చేసినాం వీటిలో రావాలని హైదరాబాద్కు వెళ్ళినాం చెల్లో అసెంబ్లీ ముట్టడి చేసినాం దిగి రాలే ప్రభుత్వం పోలీసుల చేత మనల్ని అరెస్ట్ చేసిన సంగతి అందుకే ఈనాటి సమయ సందర్భం నేను అడుగుతున్నా ఆటాడే ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కి ఐదు లక్ష నాలుగు ఇస్తాడు ఇచ్చిండా అది కూడా రేవంత్ రెడ్డి గారిని సందర్భం విజ్ఞప్తి చేస్తూ ఏటా వంద కోట్లన్నా ఈనాడి పది నెలల్లో ఇవ్వదు ముంపు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇవ్వదు దాంతో పాటు కత్లాపూర్ మేడిపిల్ మండల ప్రజల వరప్రదాయిని కలిగోట సూరమ్మ ప్రాజెక్ట్ నలభై మూడు వేల ఒక్క వంద ఎకరానికి సాగునీడానికి మనమే జీవన్ రెడ్డి గారు సాక్ష్యం పొన్నం ప్రభాకర్ మార్పు చైర్మన్ గా సాక్ష్యం నేను ఎంపీగా ఈ దేవస్వం చైర్మన్ గా ఉన్నప్పుడు చందుర్తి మండలం మల్యాల్లో రెండు వేల ఐదు బాగా గుర్తు పదిహేడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు నాడు మంజూరు చేసిండు ఈరోజు ఎల్లంపల్లి శ్రీపాల్ సార్ స్టేజ్ టూ ఫేస్ వన్ ద్వారా తొంభై ఐదు వాళ్ళ ఎకరాలు సాగునిచ్చడానికి ఈనాడు సాగునీరు గోదావరి జిల్లాలతో ఫోన్ రావుపేట రైతాంగానికి కాలేని కడుగుతా అన్నాడు నేనన్నా రోజు నువ్వు కాలేని కడుగుడు కాదు పొలాలను పారించు పని పారిని ఆయే పొలాలు ఎక్కడన్నా కత్లాపూర్ మేడిపల్లి భీమానికి వచ్చిందా నేల నెల ఇరవై రెండుకు సూర్ణం ప్రాజెక్ట్ కోసం ఉన్నం ప్రభాకర్ గారు జీవన్ రన్న గారు మేము అనేక ఉద్యమాలు చేస్తే పోలీసు చేస్తా ఒకరోజు చెలో కలికోట రెండు వందల మంది పోలీసులు జీవన్ నన్ను చేయించాల్ అరెస్ట్ ఉన్న ప్రభాకర్ నన్ను వేములో అరెస్ట్ నావులు సత్యను లక్ష్మణ్ కుమార్ ను వేలాది మంది కార్యకర్తలు ఈ ఈరోజు అన్నని తీసుకుపోయి చూపించిన ఇది మూడో సమస్య నాలుగోది ఇరవై ఏళ్ల కింద రుద్రంగిలో సిహెచ్ రాజేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ముప్పై పడకల ఆసుపత్రి అన్నాడు ఏరి ఆసుపత్రికి కొబ్బరికాయ కొట్టిండు వచ్చిందా రుద్రేంగిల ఆసుపత్రి ఈ రోజు ఈరోజు అటువంటి మోతుగ్రా జంగల్ రోడ్ ఎక్కడ ఖమ్మం జిల్లా ఎక్కడ జైచాల జిల్లా అక్కడెక్కడో సీతారామ ప్రాజెక్టులో అటవీ భూములు ఎనిమిది వందల పన్నెండు ఎకరాలు పోయినాయని ఇక్కడ మన మేడిపల్లి కట్లాపూర్ మండలాల రెవెన్యూ భూములు అటవీ శాఖలు అప్పేపిండు ఎమ్మెల్యే వైఫల్యం కొట్టొచ్చినట్టు అదే మూడున్నర కిలోమీటర్ల అటవీ అనుమతులు ఇస్తే తప్ప ఈ ఎనిమిది వందల ఎకరాలు ఇవ్వమంటే ఈరోజు ఆ రోడ్డు ఆ రోడ్డు పూర్తవునా కాబోనా దయచేసి ఆలోచన చేయవలసి కొడుతున్నా ఇది ఎవరు వైఫల్యం స్థానిక సాన్సభుడు వైఫల్యం తన సొంత మండలం గోండ్రాపేటలో మూలవావిపైన జీవన అరెడ్మీ మినిస్టర్ ఉన్నప్పుడు ఉప ఎన్నికలు జరిగితే చెప్పంగానే ఉన్న ప్రభుకర్ ఉన్నారు రోజు ఏడు ప్రాంతాల్లో బ్రిడ్జిలు మంజూరు ఇచ్చిండు పదిహేను సంవత్సరాలు సేవలు అందించినాయి ఇటీవల రెండేళ్ల కింద వర్షాలు తెగిపోతే పట్టించుకున్న పాపల పేను రాసి అవసరం చేసిండు అంటున్నా అతి లేదు గతి లేదు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అన్నా వేములలో బాలికల జూనియర్ కాలేజీ లేదు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లేదు అనేక సమస్యలలో వెనుకబడ్డది వేములవాడా అందుకే ఈ సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చే క్రమంలో రాబో పది మాసాల్లో రాబో పది మాసాల్లో మన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే ఈ పనులన్నీ మనం చేస్తామని ఈ ప్రజల సమక్షంలో మనం హామీ ఇవ్వాలని మన మేనిఫెస్టోలో మన మేనిఫెస్టోలో ముంపు గ్రామాల డబుల్ బెడ్రూమ్లకు డబ్బులు ఇస్తామని ఈ దేవాలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతామని సూర్యం ప్రాజెక్ట్ ఈ విధంగా చెప్పిన చేస్తామని ఈనాడు చెప్పవలసిన బాధ్యత ప్రతిపక్షంగా మన పైన ఉందన్నమాట ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఇక నేను ఎక్కువగా మాట్లాడ అంటున్నారు కొందరు మన ఎమ్మెల్యే టూరిస్ట్ ఎమ్మెల్యేనా కాదా దయచే చెప్పానండి ఏ అట్లా అనుకో అంటున్న రోజు ఎందుకు అనత్ అంటున్నా ఇదే జాగాలో ఇదే మీటింగ్ హాల్లోఆర్ లేదా జన్మని దుకాణం బంద్ చేయమని మరి జన్మని దుకాణం బంద్ చేసిండా నువ్వు కేసీఆర్ అయిపోయిన దుకాణం బంద్ చేయకపోతే మేము బంద్ చేయమంటే మా తప్ప అని అడుగుతున్నా ఎవడ తల మాస్టర్ అంటుండటా అట్టంటే నేను ఊరుకుంటున్నా అంటున్నా ముమ్మాటికి నువ్వు టూరిస్ట్ ఎమ్మెల్యే ఈ దేశాన్ని మోసం చేసినావు ఈ వేములో ప్రజలు మోసం చేసినావు సూటిగా అడుగుతున్నా నీ నీ అనుచరులను కూడా అడుగుతున్నా నిజంగా నీకుశుద్ధి ఉంటే బంధం అంటున్నాడు ఈ ప్రాంతం నిజంగా నీ బంధం అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో లో ఈ దేశ పౌరసత్వం వదులుకొని జర్మనీ పౌరసత్వం ఎందుకు పొందిన సమానం చెప్పని అడుగుతున్నా రెండు వేల తొమ్మిదిలో పౌరసత్వం పొందిండు ఒక సంవత్సరం ఉన్నాడు ఉన్నాడే తొంభై నాలుగు రోజులు కరెక్ట్ చెప్పిన తమ్ముడు తొంభై నాలుగు రోజులు సంవత్సరం ఉన్నా అన్నాడు ఎవడైనా లా బ్రేక్ చేసి మేకర్ గా చట్టసభలో కూర్చున్నాడు ఉంటే ప్రపంచంలో అది తెలంగాణలో అది బాబే అన్న మాట చెప్తా ఉన్నా దయచేసి గమనించమంటున్నా మాట మాట కోడిపోయింది అంటున్నాడు అవును నేను రెండో స్థానంలో ఓటమి చెందిన ప్రజాక్షేత్రం ఉంటాధ్య అంటున్నా నా సంగ సరే నువ్వు ఓడిపోలేవు నాలుగు సార్లు అంటున్నా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నువ్వు భారతదేశ పౌరుడు కాదంది నీ హోటల్స్ పేరు తొలగించింది నిన్ను ఎమ్మెల్యే పదవికి అనర్ చేసింది అవునా కాదా అడుగుతున్నా అది ఒకసారి అది ఒకసారి తర్వాత మూడు సార్లు కేంద్ర హోంశాఖ నువ్వు మా పౌరుడే కాదండి అవునా కాదని అంటున్నా నువ్వు నాలుగు సార్లు ఓడిపోయినావా లేదా ఈ రోజు స్టేల్ మీద కొనసాగుతున్నా నువ్వు మామూలు విమర్శిస్తావు అంటున్నా నువ్వు ఒకటంటే ఇక్కడ ఉట్టిన మీ బిడ్డ రెండే మాట చెప్తా ఉన్నావు వెనుకి పోయేది లేదు తగ్గేది లేదని మాట చెప్తున్నా కుక్క తోక పట్టుకొని ఈదుతే చేరుతడా గమ్యం అని అడుగుతున్నా దయచేసి అనుసరులారా మిత్రులారా సమయం ఆసనమైంది నిజం నిల్క అబద్ధం ఊరు దాటే లోపలట నిజం నిద్ర లేచే లోపల అబద్ధం ఊరు దాటిందట ఆనాడు రాముడికి వనవాసం పద్నాలుగు ఏళ్ళు నాకు రెండు వేల తొమ్మిది నుంచి ఇబ్బంది ఉంది నేను పద్నాలుగు వనవాసం అనుకుంటున్నా అయిపోయింది ఆ వనవాసం పోతుండే మంచి రోజులు నా నీకు ప్రజా తీర్పుతో పాటు ధర్మం అనే మాట చెప్తూ ఈ మాటని అన్నపోదుంటి అన్నా వస్తున్నప్పుడు అన్నారు కొందరు నువ్వు వాళ్ళు జాగ్రత్తగా ఏ నువ్వు జర్మనీ బిడ్డ అంటే తప్ప అంటున్నా నేను కానీ నీ కేసు అన్నాడు కదా అందుకే అనాలని ఆ మాట అన్నా దయచేసి ఇంకా అనేక ఉన్నది చెప్పాలని అనేక సందర్భాలు మీ మధ్యలో చెప్పిన ఇప్పుడు ఇప్పుడు ఈ మన అంశాలన్నీ పెద్దలకు చెప్పడం జరిగింది ఇప్పుడు పెద్దలు పొన్న ప్రభాకర్ గారిని మాట్లాడుతుంది కోరుతూ ఉండి